హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టులోని అమరావతి నుండి అయితే మనకు విడుదల చేశారు. దీనిలోని అమరావతి గుంటూరులోని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకు అర్హులైన మహిళలు కానీ పురుషులు కానీ అభ్యర్థులు ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి అయితే ఈ అవకాశం అయితే ఉంది. దీనిలోని పోస్టులు చూసుకుంటే కనుక మనకు కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇది నాన్ గెజిటెడ్ పోస్టులు. అదేవిధంగాను దీంట్లో ఓవరాల్గా 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వస్తే కనుక ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా సబ్జెక్టులు డిగ్రీ పాస్ అయ్యి టైపింగ్ స్పీడు, కంప్యూటర్ నైపుణ్యం కలిగి అయితే ఉండాలి. ఫ్రెండ్స్, అదేవిధంగాను దీనిలోని కోర్ట్ మాస్టర్ పర్సనల్ సెక్రటరీ టు ది ఆనరబుల్ జడ్జ్ అండ్ రిజిస్టర్ చూసుకుంటే కనుక ఇది క్లాస్ ఆర్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే కనుక 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అందులోని 1 ఉమెన్స్కి అయితే కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే కనుక 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ 1 పోస్ట్ కూడా ఉమెన్స్కి అయితే కేటాయించారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చూసుకుంటే కనుక 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది, అది ఉమెన్స్కి అయితే కేటాయించారు. అదేవిధంగాను బీసీఏ పోస్ట్ చూసుకుంటే కనుక దీనిలో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 1 ఉమెన్స్కను, 1 పురుషులకైతే కేటాయించారు. అదేవిధంగాను బీసీసీ చూసుకుంటే కనుక ఇది 1 పోస్ట్ ఖాళీగా ఉంది, ఇది ఓన్లీ పురుషులకే కేటాయించారు. బీసీడి పోస్ట్ చూసుకుంటే కనుక మనకు ఉమెన్స్కి అయితే కేటాయించారు, ఇది 1 పోస్ట్ ఖాళీగా ఉంది. బీసీఈ పోస్ట్ చూసుకుంటే కనుక ఇది 1 పోస్ట్ ఖాళీగా ఉంది, ఇది ఉమెన్స్కి అయితే కేటాయించారు. మొత్తం 10 పోస్టులలోని 6 పోస్టులు ఉమెన్స్కి అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఎక్కువ లేడీస్కి అయితే ఈ పోస్టులు కేటాయించారు కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగాను దీనికి మనకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాలు కలిగి ఉండాలి చూసుకో. వయసు విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ 150 మినిట్స్ అయితే కొట్టాలి. నిమిషానికి 180 పదాల నుండి నిమిషానికి 150 పదాలు అయితే ఓవరాల్గా ఇంటర్వ్యూ ద్వారా సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ పెడతాను, అక్కడ నుండి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇక చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు 25/7/2022 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. దీనికి అడ్రస్ కూడా నేనైతే రిజిస్టర్ అడ్మినిస్ట్రేటివ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ నేలపాడు అమరావతి గుంటూరు జిల్లా 5222237. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి అయితే మీరు అడ్రస్ని బేస్ చేసుకొని దీనిలో ఉన్న ఫామ్ని, మీ బయోడేటాని, అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ సర్టిఫికేషన్ అయితే అటాచ్ చేసి మీరు 25/7/2022 అయితే మీరు పంపించవలసి ఉంటుంది. సాయంత్రం ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించవలసి ఉంటుంది. అదేవిధంగా లోకల్లో ఉండే వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ బయోడేటాను ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాల్సింది. అక్కడ అదేవిధంగాను మీ ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రిలీజియను, నెగిటివ్ ప్లేసు, ఏ కేటగిరీ చెందిన, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదేవిధంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్సు, మీ అడ్రస్, మొత్తం ఓవరాల్గా అయితే మీ పెట్టిన తర్వాత మీ సిగ్నేచర్ చేసి
మీరు రిజిస్టర్ పోస్ట్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.